సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియాను దశాబ్ద కాలం పాటు మహేందర్ సింగ్ ధోని ముందుకు నడిపించాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు టీమిండియా మరో వెస్టిండీస్ అవుతుందనుకున్నారు, కానీ విరాట్ ధోని స్థానాన్ని తీసుకుని సక్సెస్ఫుల్ గా నడిపించాడు. ప్రస్తుతం జట్టులో రోహిత్, విరాట్, జడేజా, అశ్విన్ సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. అయితే సీనియర్ ప్లేయర్లు మరెంతో కాలం క్రికెట్ లో కొనసాగే పరిస్థితి లేదు. మరో 2 సంవత్సరాల్లో ఈ 4 ఆటగాళ్లు క్రికెట్ కు గుడ్ బై చెప్పేయొచ్చు. సీనియర్లు లేని క్రికెట్ జట్టును ఊహించడం కష్టమే. జట్టు విజయం సాధించాలి అంటే ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదు. క్లిష్ట పరిస్థితుల్లో చకచకా నిర్ణయాలు తీసుకోవాలి ఉంటుంది. ఒక్కోసారి సొంత జట్టులో విభేదాలు పుట్టుకొస్తాయి, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. ఈ జర్నీలో కొన్నిసార్లు శత్రువులు పుట్టుకొస్తారు, అవేం పట్టించుకోకుండా జట్టును ముందుకు నడిపించాలి. ప్రస్తుతం జట్టులో కుర్రాళ్ల హవా నడుస్తుంది, సీనియర్లకు పోటీగా అద్భుతంగా ఆడుతున్నారు. దేశవాళీ టోర్నీలో పరుగుల వరద పారించి టీమిండియాలో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ మోత మోగిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెలెక్టర్లతో సభాష్ అనిపించుకున్నాడు. 3 టెస్టులో 2 ఇన్నింగ్స్లో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయాడు. సర్ఫరాజ్ రాకతో మిడిల్ ఆర్డర్ సమస్య తీరినట్టేనని అంటున్నారు అనలిస్టులు. కెరీర్ ఆరంభంలో అద్భుతంగా రాణించిన శుభ్మన్ గిల్ ఈ మధ్య బ్యాడ్ ఫామ్ తో నిరాశపరుస్తున్నాడు. అయినప్పటికీ గిల్ టీమిండియాకు బెస్ట్ అని చెప్పవచ్చు. కష్టాల్లో ఉన్న జట్టును నిలబెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు గిల్ చెలరేగిపోతాడు. తన అవసరం ఉందన్న ప్రతిసారి బ్యాట్ కు పని చెప్తాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో విశాఖ వేదికగా సెంచరీ చేసి సత్తా చాటాడు. రాజ్కోట్ టెస్ట్ 2 ఇన్నింగ్స్లో 91 రన్స్ చేశాడు. 4 టెస్టులో 52 నాట్అవుట్ గా నిలిచాడు. మరో ప్లేయర్ ఎస్ఎస్పి గురించి చెప్పుకోవాలి. 2 డబుల్ సెంచరీలతో ప్రత్యర్థుల్ని హడలెత్తించాడు. రోహిత్ తో కలిసి ఎస్ఎస్పి వీర విహారం చేస్తున్నాడు. మరో ప్లేయర్ ధ్రువ్ చురెల్ తొలి 2 టెస్టుల్లో కేఎస్ భారత్ వైఫల్యంతో అనుకోకుండా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. పట్టుదలతో ఆడుతూ టైలెండర్లతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నాడు. ఇలా ఈ సిరీస్ లో యంగ్ ప్లేయర్స్ బ్యాటింగ్ భారాన్ని తీసుకుని అద్భుతంగా జట్టును విజయ తీరాలకు చేరుస్తున్నారు. దీంతో భవిష్యత్ క్రికెట్ పై డోకా లేదని ప్రూవ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.